మన మునులు యోగులు ఏళ్ల తరపడి తపస్సు చేసేవారు అని అంటే అదేదో జోక్ అనుకుంటారు కొందరు. ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో శ్వాస మీదే మనసు నిలిపి కళ్ళు మూసుకొని వాళ్ళు ధ్యానం చేసేవారు అని చెబితే, అరే పరిపాఠ లేకుండా మనిషి అలా రాయిలా నిలిచిపోవడం ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి, సోమర్తనం కాకపోతే అంటూ కామెంట్స్ చేసేవాళ్ళు కనిపిస్తారు. అయితే టెక్నాలజీ పెరిగే కొద్దీ ధ్యానం గొప్పతనం ప్రపంచానికి తెలుస్తోంది. అందుకే ఇప్పుడు బ్రెయిన్ సెన్సింగ్ హెడ్ బ్యాండ్స్ మార్కెట్లో వెల్లువెత్తుతున్నాయి. తపస్సు ధ్యానం ద్వారా మనస్సుకి శరీరానికి ప్రశాంతత కలుగుతుంది. మౌనం ద్వారా భావాల్లోనూ చేతల్లోనూ స్థిరత్వం ఏర్పడుతుంది. తపస్సు మౌనం ధ్యానం అనేవి ఎంత గొప్పవి అన్నది తెలియాలంటే దానికి ఎంతో అనుభవం కావాలి. భౌతిక విషయాలన్నిట ముందుండే టెక్నాలజీ జీవితంలో మెడిటేషన్ యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకోవడానికి, మౌనంగా కూర్చోవడంలోని శక్తిని గ్రహించడానికి ఇన్నేళ్లు పట్టింది. ఇంతవరకు గుండె తాలూకు ఆరోగ్యం మీదే దృష్టి పెట్టింది టెక్నాలజీ. ఇప్పుడు మానసిక ప్రశాంతత మీద, శ్వాస మీద కూడా ధ్యాస పెట్టింది. ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ ఆధారంగా పనిచేసే ఈ హెడ్సెట్స్, ఈఈజీ సెన్సర్స్ మనుషుల తలలపైకి చేరి వారి భావావేశాలను గుర్తించి ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. గుండె పనితీరును తెలుసుకునేందుకు ఈసీజీని వాడటం చాలా మందికి తెలుసు. దాన్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు. అదే బ్రెయిన్ వేవ్స్ ద్వారా మెదడు పనితీరుని బయట నుంచే గుర్తుపట్టి అవగాహన చేసుకునేందుకు ఉపయోగపడేది ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్. దీన్నే ఈఈజీ అంటారు. ఈఈజీ ఆధారంగా పనిచేస్తాయి బ్రెయిన్ సెన్సింగ్ హెడ్ బ్యాండ్స్. ఇవి మనిషికి ఏకాగ్రతని, నిద్రని ఇవ్వగలుగుతున్నాయని పేరు రావడంతో వీటికి ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. హెడ్ బ్యాండ్స్ లో ముఖ్యంగా రెండు బ్రాండ్స్ చాలా పాపులర్ అయ్యాయి. వీటిలో మొదటిది మ్యూజ్. తలకి ఈ మ్యూజ్ హెడ్ బ్యాండ్ ని తగిలించుకుని మౌనంగా అలా కూర్చుంటే చాలు, ఎంతో మేలు కలుగుతుందని అంటున్నారు. ప్రతిరోజు దీన్ని వాడితే ఏకాగ్రత పెరుగుతుందని, రోజంతా ప్రశాంతత కలిగి ఉంటున్నామని దీన్ని వాడేవాళ్లు చాలా మంది చెబుతున్నారు. అంతేకాకుండా తమ భావావేశాల్ని అదుపు చేసుకోవడానికి కూడా ఈ హెడ్ బ్యాండ్ ఉపయోగపడుతోందని వాళ్ళంటున్నారు. అయితే ఇప్పటికీ ఈ హెడ్ బ్యాండ్స్ అనేవి పూర్తి వైద్య పరికరాల్లాగా గుర్తింపు పొందలేదు. అయినప్పటికీ వీటి పనితీరుని ఎక్స్పీరియన్స్ చేసిన వారు వీటిని బలంగా విశ్వసిస్తున్నారు, విరివిగా వాడుతున్నారు. మ్యూజ్ ఎస్ అనేది చాలా పాపులర్ హెడ్ బ్యాండ్. ఇప్పుడు దీంట్లో జనరేషన్ 2 వెర్షన్ కూడా వచ్చింది. పాత వెర్షన్ దాదాపు $270, ఈ కొత్త వెర్షన్ ధర $380. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే పాత వెర్షన్ దాదాపు 20,000 రూపాయలుంటే కొత్త వెర్షన్ 30,000. మామూలుగా మనం చేతికి ధరించే ఫిట్నెస్ బ్యాండ్లు, ఫిట్నెస్ వాచీలు, స్మార్ట్ వాచీలు ఇవన్నీ మన నిద్రని కొలవగలుగుతాయి. మన హార్ట్ రేట్ విశేషాలు కూడా చెప్పగలుగుతాయి. అయితే ఈ హెడ్ బ్యాండ్స్ అలాంటివి కాదు. ఇవి నిద్రని కొలిచేవి కాదు, నిద్రని కలిగించేవి, ప్రశాంతతని ఇచ్చేవి. ఇవి మన బ్రెయిన్ పనితీరుని గమనించి ప్రశాంతమైన నిద్రని, ధ్యానాన్ని అందించగలుగుతాయి. ఈఈజీ టెక్నాలజీని ఇప్పుడు ఇతర డిజిటల్ టెక్నాలజీస్ తో కలిపి హెడ్ బ్యాండ్స్ లో వాడుతున్నారు. ఇలా మల్టిపుల్ డిజిటల్ మార్గాల ద్వారా మనిషికి ప్రశాంతతని, నిద్రని అందించడాన్ని డిజిటల్ స్లీపింగ్ పిల్ అంటున్నారు. ధ్యానం చేసేవారికి, ప్రశాంతతను సాధించాలనుకునే వారికి, ఎమోషన్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలని అనుకునే వారికి ఈ హెడ్ బ్యాండ్స్ మెడిటేషన్ అసిస్టెంట్స్ గా ఉపయోగపడుతున్నాయి. హెడ్ బ్యాండ్ రంగంలో మరో పాపులర్ బ్రాండ్ బ్రెయిన్ బిట్. యూజ్ యువర్ బ్రెయిన్ లైక్ నెవర్ బిఫోర్ అన్నది వీళ్ళ ట్యాగ్ లైన్. బ్రెయిన్ వేవ్స్ తాలూకు విశేషాలని బయటి నుంచే కనిపెట్టగల ఈ హెడ్ బ్యాండ్స్ తామిచ్చే డేటా అంతటిని ఒక యాప్ ద్వారా మనకి తెలియజేస్తాయి. స్మార్ట్ ఫోన్ లో ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా ఈ హెడ్ బ్యాండ్ ని మరింత బాగా ఉపయోగించుకోవచ్చు. ఫిట్నెస్ బ్యాండ్స్ ఎలాగైతే మన నిద్ర, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ వగేర వివరాల్ని యాప్ ద్వారా చూపిస్తాయో, అలాగే హెడ్ బ్యాండ్స్ బ్రెయిన్ వేవ్స్ వివరాల్ని మనకి యాప్ ద్వారా అందజేస్తాయి. అయితే మ్యూజ్ హెడ్ బ్యాండ్స్ కంటే బ్రెయిన్ బిట్ హెడ్ బ్యాండ్స్ మరికొంత ఖరీదైనవి. బ్రెయిన్ మెడిటేషన్ కోసం మాత్రమే కాదు, హార్ట్ మెడిటేషన్, బాడీ మెడిటేషన్, బ్రీత్ మెడిటేషన్ అంటూ ఈ హెడ్ బ్యాండ్ రకరకాల కోణాల్లో పనిచేస్తుంది. హెడ్ బ్యాండ్స్ తో పాటు వీళ్ళు క్యాలిబ్రీ సెన్సర్స్ కూడా అమ్ముతున్నారు. క్యాలిబ్రీ సెన్సర్స్ అనేవి మజిల్ మూమెంట్, టెన్షన్ లాంటి వాటిని సెన్స్ చేయగలుగుతాయి. అందువల్ల మరింత ప్రశాంతత వైపు మనిషి ప్రయాణించే అవకాశం ఉంటుంది. మనిషి అంతరాంతాల్లో ప్రశాంతత కోసం తెలుసో తెలియకో నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఆ ప్రయత్నానికి ఉపయోగపడే ప్రక్రియల్ని ప్రాక్టికల్ రూపంలోకి తీసుకొచ్చి మనిషికి హెడ్ బ్యాండ్స్ హెల్ప్ చేయగలిగితే మంచిదే. బ్రెయిన్ పనితీరుని డేటాగా ఇచ్చి తద్వారా మనిషి తన ఎమోషన్స్ మీద అదుపు కలిగి ఉండేలా చేయగలిగితే హెడ్ బ్యాండ్స్ నిజంగా గొప్ప మేలు చేస్తున్నాయని చెప్పవచ్చు. అయితే వైద్య శాస్త్ర పరంగా చూస్తే ఇవి పూర్తి స్థాయి మెడికల్ గాడ్జెట్స్ కావు. పూర్తి భరోసా కలిగిన డివైజెస్ గా వీటికి గుర్తింపు లేనప్పటికీ వీటిని ఒకసారి వాడిన వారు నిత్యం వీటిని వాడాలని కోరుకుంటున్నారు. హెడ్ బ్యాండ్స్ ప్రయోజనకరాలు అని చెప్పడానికి యూజర్ల అనుభవాలే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పాల్సి ఉంటుంది.